అవామ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచుల పండగ అంటే అది బతుకమ్మ పండుగ. ఈ పండుగ వచ్చిందంటే చాలు, మహిళలు రకరకాల పువ్వులను తీసుకువచ్చి బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. భైంసాపట్నంలోని గౌతమి ఆల్ఫోర్స్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ, ఇలా స్నేహితులందరూ కలిసి బతుకమ్మ పండుగ జరుపుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. మనసులే మందమైన భూమి జగములో నా తెలంగాణ, బంగారు భూమి జగములో సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల, కొట్లాటలు నేర్పిన నేల దొరికేవి. మీరు ఈ ప్యూరిఫికేషన్ మన పండుగల వెనుక రహస్యం కూడా, సైంటిఫిక్ రీజన్ కూడా ఎట్లా ఉంటదంటే, పువ్వులు ఆకులు కలిపి ఏదైతే మనం బతుకమ్మలు చేసి నీళ్లలో నిమజ్జనం చేస్తామో అవి ఆ పువ్వులు ఆకులు నీళ్లలోని మలినాల్ని కూడా తీసేస్తాయి. ద ప్యూరిఫికేషన్ ఇట్ వర్క్స్ యాజ్ అ ప్యూరిఫైయింగ్ వాటర్ ప్యూరిఫైర్ గా అది అక్కడ పనిచేస్తుంది నీళ్లలో. అది కూడా ముఖ్య ఉద్దేశం. మనం ఈరోజు ఇటువంటి మళ్ళీ ఆ నాన్ న్యాచురల్ కాకుండా మన బతుకమ్మల్ని ఆడే వాడే ప్రయత్నం చేయకుండా ఉంటే బాగుంటుంది. అందరికీ చివరిగా బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ ఫస్ట్ ప్లేస్.
బైంసాపట్నంలోని కిసాన్ గల్లి నేతాజీ నగర్ వాసులు శ్మశాన వాటికలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్మశాన వాటికలో ఉన్న పిచ్చి మొక్కలను తీసేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు యువకులు సుమారు 200 మంది పాల్గొన్నారు. ముదల్ బాసర్ లోకేశ్వర మండలాలలోని పలు పాఠశాలలో బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు చేసిన కోలాటాలు పలువురిని ఆకట్టుకున్నాయి. Thank you.
చేసుకోవడం వల్ల ఈ పండుగ ఎంతో సంబరంగా జరుగుతుంది. ఇలాగే ప్రతి సాయంత్రం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా చెప్పే మన సంతోషం చాలా సంతోషంగా ఉంది. మేమందరం కలిసి ఇక్కడ జరుపుకోవడంలో ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్లో అక్కమ సంబరాలు శుభాకాంక్షలు అందరూ చాలా బాగా సంవత్సరం మొత్తం ఉండాలని కోరుకుంటున్నాను. సేద్యం జూనియర్ కాలేజ్లో చాలా ఘనంగా జరుగుతుంది బతుకమ్మ పండుగ. మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు, మాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా కాలేజీలో ఇలా జరుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా సార్ అందరూ మాకు ఎంతో ఉత్సాహంగా పండుగ జరుపుకోవడానికి చాలా ఘనంగా సహకరించారు. అందుకోసం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పండుగ ఇలాగే జరుపుకోవాలని మా అందరికీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే బతుకమ్మ అంటే ఒక ఆడపిల్ల, అందుకోసం ఈ పండుగ జరుపుకోవాలని మాకు చాలా సంతోషంగా ఉంది. మా సార్ అని మరి ఇంకా మా ఇద్దరు సహకరించారు. అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.